బాబా పావల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా, పావల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. బాబా నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా. పో అలా పక్కకెళ్ళి అడుకో. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా. పదా లేదా వెతవా. అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఆడ చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ, నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నేను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు. నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్య గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా, నీది ఓసీ కేసేగా. సార్ అయ్యా దీప్చా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయలుదేరండి. సరేనయ్యా. అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్ల సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్. అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్ దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? కేశవరావు గారు ఫోటో పంపించారు. ఈ నూరు కంగారు పడిపోతున్నారు. ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్లే పంపేస్తారు. ఇదిగో దీప్చా గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరాను. మావయ్య గారు కోడలు పంచమ లగ్నం దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇతను ఉండకూడదు. ఏం చేతండి? బొడ్డ లేకుండా చెట్టు చేస్తాను. వచ్చారా? సరే పదండి, వెళ్తాను. 6 రోజుల్లో వస్తాను. రండి మామయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. ఏమిటి మన చెంచు వచ్చింది, ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకి పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లిసేగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా? మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్. ఓకే హలో బ్లాక్ టైగర్స్. ఒరే బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. బాబు కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలు కూస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అది తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు. ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతేమంటావు? ఏదో మిస్ వచ్చాను సార్. వీడు మా మార్తాండు. నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. कार तोड़मनारा ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కార్ తోడమన్నారా బాబా ఆగు సారీ సార్ ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది రాంబాబు రాంబాబు ఏయ్ ఆగు రాంబాబు రాంబాబు అంటే బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే ఏయ్ లెగు ఎండలో తిరుగుతాను కాసేపు పడుకోని नीलांट आड़दान चूस्तुन्नंदुकु ओक आड़दानिगा नाकु सिग्गेस्तुंदी अवुनु लेचिन दग्गर नुंची 24 गंटलु रांबाबु अनि तिरगाला इला पराई वाळ्तो तिरगपोते एवरैना कट्टुकोकूडदु चूडम्मा वयसुलो उन्न पिल्लवी नु नन्नला अनुकोवडंलो तप्पु लेदु नुव्वे कादु रोजुकि इद्दरु मगाळैना सरे नन्नु वस्तावा अनि बजार्लो अडुगुतुंटारु तेलुसा वाळ्ळदें तप्पु लेदु मुंदु वेनक नाकु एवरू लेरु कदा अंदुके नेनंटे अंतलोकुवा కానీ నన్న అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకు ఏ కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడతా దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ओ पेद्द రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమాన రైటరే ఆ ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన ఏం చేసినా కాదని లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావా పాపం దేవుడు ఏం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నట వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టారట అందుకనే ఆయన నా దగ్గరికి వచ్చి నేను ఆ అమ్మని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటదా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోరట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒకటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటున అన్నాను అపార్థం చేసుకోకు ఐమ్ సారీ ఎందుకు సారీ కొడతా ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను అలాగే హలో చుంచు హాయ్ చుంచు ఎప్పుడు వచ్చా నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట సరే కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడి పెట్టావు నేను చూస్తానుగా నువ్వు వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట కాదు నేనే వండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి నిన్నటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే మేం చేసిన పనే వెధవ పని చిలికి చిలికి గాలివానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏమిటి ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసాను ఏం బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికి వెళ్ళి తింటాను అరే కరీం భాయ్ ఆ బాబు లిఫ్టీ అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీం భాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు ఏ ఊరుకో కరీం భాయ్ ఈ దునియాలో గోండాలు ఎవరు పోలీసులు ఎవరు నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా आड़ कैचील पड़ता नी दंगल पड़ता पुटक तो नुव्వు గోండాగా పుట్టినవా నే పోలీసునిగా పోతానా అయినా నీ మఫ్టీలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తదిలే పా ఏ విష్ణు టైర్ क्या जी కరీం భాయ్ ఏంటలా వచ్చావ్ ఎస్ఐ గారిని దింపోదామని గుడ్ మార్నింగ్ సార్ నేను యాను చూసినట్టున్నదే విష్ణుమూర్తిని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పని చేశాను ఏ టైర్ నీతో ఒక విషయం మాట్లాడాలరా मैटर ఏంటి అరే చెప్తారా భాయ్ ఏంది వీళ్ళ దోస్తానా ఆ మరేం లేదు दुग्गिराल కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది విన్నాను వాడి కూతుర్ని అసలు బగదింపై జరిగిందంటే మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లక్షణ కొడుకులు ఎత్తుపోయారు ఓ మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళల్లో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా వాటని కొడతా అలాగే అరే నువ్వు అడుగుతావేంటి భాయ్ దాదాలన్నా రక్తపాతం నా మౌంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసినాయి భాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది ఇప్పుడు పదేట్లేసినా ఒక పీక దిగట్లేదు బాధపడాల్సిన మ్యాటరే కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సాబ్ వస్తా